ఇంటర్మీడియట్ వన్ బి థర్డ్ యూనిట్ ద స్ట్రైట్ లైన్ ఎక్సర్సైజ్ త్రీ డి కోచింగ్ నెంబర్ ప్రామన్ టూలో ఫోర్త్ కోచింగ్ కన్నా ఓకే కన్నా నా ఛానల్ గురించి మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కన్నా శుద్ధిగా అనుకోవద్దు ఇంటర్మీడియట్ వన్ ఏ వన్ బికి సంబంధించినటువంటి కంప్లీట్ సమ్స్ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి సమ్స్ థీరమ్స్ ఎగ్జాంపుల్ సమ్స్ ఆల్మోస్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కన్నా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కన్నా మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వాళ్ళకి షేర్ చేయండి కన్నా మీకే ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకెన్ క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా నా ప్రతి వీడియో మిమ్మల్ని చేరుతుంది ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు కన్నా వచ్చి కన్నా విన్నందుకు ఫస్ట్ థ్యాంక్స్ తల్లి ఇప్పుడు ఫోర్త్ ఇది ఏం చెప్తున్నాడు అంటే కన్నా ఏ అనే పాయింట్ ఇచ్చాడు బి పాయింట్ ఇచ్చాడు ఆర్ ద ఆపోజిట్ వెట్టిసిస్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇన్ ద ఎక్స్ వై ప్లేన్ అంటున్నాడు కన్నా కన్నాడు ఏమంటున్నాడు అంటే టూ ఎర్టీసీస్ ఇచ్చాడు స్క్వేర్కి అదేంటంటే ఏ ఏంటంటే కన్నా మైనస్ వన్ వన్ ఇక్కడ వచ్చి బి ఏంటంటే కన్నా ఫైవ్ కామా త్రీ ఓకే వచ్చి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దీనికి ఇదేం చెప్తున్నాడు చూడండి కన్నా ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద అదర్ డయాగ్నల్ ఆఫ్ ద స్క్వేర్ ఈ డయాగ్నల్కి కి ఈక్వేషన్ ఫైన్ చేయండి అంటున్నాడు వచ్చి ఫైన్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఒక విషయం తెలియాలి స్క్వేర్లోని డయాగ్నల్స్ అనేవి బైసెక్ట్ చేసుకుంటాయి అంటే ఏంటంటే దీని మిడ్ పాయింట్ ఎక్కడ వస్తుందో దీనికి కూడా మిడ్ పాయింట్ అక్కడ వస్తుంది అంటే దీన్ని మిడ్ పాయింట్ ఫైన్ చేసామంటే ఈ లైన్కి కూడా మిడ్ పాయింట్ ఫైన్ చేసినట్టే అవుతుంది నెక్స్ట్ ఈ లైన్కి స్లో ఫైన్ చేస్తే దీనికి ఇది పెరపెండి ఈ లైన్కి ఇది పెరపెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి దీనికి కూడా స్లోప్ ఫైన్ చేయొచ్చు ఇప్పుడు సపోజ్ దీని స్లోప్ ఎం వన్ అయితే దీని స్లోప్ ఏమవుతుందంటే కన్నా మనకి మైనస్ వన్ బై ఎం ఎం వన్ అవుతుంది దీని స్లోప్ ఎం వన్ అయితే దీని స్లోప్ మైనస్ వన్ బై ఎం వన్ అవుతుంది అనమాట ఓకే కదా కన్నా మీకు క్లారిటీ తెలిసింది ఇప్పుడు ఏంటి దీని మిడ్ పాయింట్ ముందు ఫైన్ చేసేద్దాం ఈ అంటే ఏ మిడ్ పాయింట్ని ఫైన్ చేద్దాం వచ్చి ఓకేనా ఎస్ అంటే ఫస్ట్ గివెన్ పాయింట్స్ గివెన్ పాయింట్స్ పెట్టేసేసి ఇచ్చాడు కదా కన్నా గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్స్ టు మైనస్ వన్ కమా వన్ బి ఈక్వల్స్ టు ఫైవ్ కమా త్రీ ఓకే మిడ్ పాయింట్ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ మిడ్ పాయింట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఏబికి మిడ్ పాయింట్ ఫైన్ చేస్తున్నాను ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ వై వన్ ప్లస్ వై టూ బై టూ దిస్ ఈజ్ మిడ్ పాయింట్ ఫార్ములా మైనస్ వన్ కమ్మ వన్ ఫైవ్ కమ్మ త్రీ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఎక్స్ వన్ అంటే మైనస్ వన్ ప్లస్ ఎక్స్ టూ వచ్చి ఫైవ్ బై టూ వై వన్ వన్ ప్లస్ వై టూ వచ్చి త్రీ బై టూ ఓకే ఫోర్ బై టూ ఫోర్ బై టూ దగ్గర కదా ఫోర్ బై టూ 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 సార్ టూ టూ సార్ అంటే మనకి మిడ్ పాయింట్ వచ్చేసింది అంటే ఈ పాయింట్ వచ్చేసింది మనకి ఏంటి టూ కామా టూ అని వచ్చేసింది అంటే ఇప్పుడు దీనికి మిడ్ పాయింట్ అదే కదా అవుతుంది ఓకే దీన్ని స్లో ఫైన్ చేస్తే దీనికి ఆటోమేటిక్గా స్లో ఫైన్ చేసే ఫస్ట్ ఈ లైన్కి టూ పాయింట్స్ ఇచ్చాడు కదా దాన్ని స్లో ఫైన్ చేద్దాం ఎం వన్ కదా అనుకున్న అక్కడ స్లోప్ ఎం వన్ ఫార్ములా వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే ఫస్ట్ మైనస్ వన్ కామా వన్ ఫైవ్ కామా త్రీ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అంటే వై టూ అంటే త్రీ కదా త్రీలోంచి వన్ ప్లస్ వేద్దాం త్రీ మైనస్ వన్ ఎక్స్ టూ అంటే ఫైవ్ ఎక్స్ వన్ అంటే మైనస్ వన్ ఓకే ఫైవ్ ప్లస్ వన్ అవుతుంది అప్పుడు ఎందుకంటే ఫైవ్ మైనస్ ఫార్మ్లలో మైనస్ ఉంది దీనికి మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది ఓకే అంటే టూ బై సిక్స్ త్రీ జా అంటే ఎం వన్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది వన్ బై త్రీ అని ఇప్పుడు మనకి పెరపెండికులర్గా ఉండి ఈ డయాగ్నల్ సెకండ్ డయాగ్నల్ ఉంది కదా ఆ డయాగ్నల్ యొక్క స్లోప్ ఏమవుతుందంటే మనకి సెకండ్ డయాగ్నల్ స్లోపు మనకి ఎం టూ అనుకున్నాం అనుకోండి సపోజ్ అది మైనస్ వన్ బై ఎం వన్ అవుతుంది అంటే దీనిది ఎం వన్ అయితే దీని మైనస్ వన్ బై ఎం వన్ ఎం వన్ అవుతుంది అన్నాను కదా అది ఒక మైనస్ వన్ ఎం వన్ అంటే మైనస్ వన్ బై త్రీ అని చెప్పాను కదా ఇది ఇక్కడికి వెళ్తే రెసిప్ రోకల్ అవుతుంది అంటే ఎంత అవుతుంది మైనస్ త్రీ వస్తుంది ఎం టూ స్లోప్ అంటే దీనికి స్లోప్ తెలిసిపోయింది ఆ లైన్ మీద ఉండే పాయింట్ కూడా ఒకటి తెలిసిపోయింది అంటే ఈ ఈ లైన్ యొక్క స్లోప్ తెలిసింది అందు మీద ఉన్న ఒక పాయింట్ తెలిసింది అంటే స్లోప్ స్లోప్ పాయింట్ రెండు తెలిసాయి కాబట్టి దానికి ఒక ఫామ్లో ఉంది స్లోప్ పాయింట్ ఫామ్ వై మైనస్ వై వన్ ఎమ్ఇన్ టూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వై అంటే పాయింట్ ఏంటి మనకి తెలుసు ఎస్ టూ కాబట్టి టూ దాన్ని ఎక్స్ వన్ వై వన్ అనుకుంటాం స్లోప్ ఎలాగో తెలుసు వై వై వన్ అంటే ఎంత టూ ఎం ఎంత మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే టూ వై మైనస్ టూ మైనస్ త్రీ ఎక్స్ ఓకే కన్నా తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ టూ జెస్ సిక్స్ ఈ టూ టైమ్స్ నేను ఇవతలప్ సిక్ చేసేద్దాం అప్పుడు త్రీ ఎక్స్కి ప్లస్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ ప్లసే కదా వైకి వై ప్లస్ ఇది మైనస్ టూ ఇది వస్తే మైనస్ ఏ కదా కన్నా మైనస్ సిక్స్ ఈక్వల్స్ టు జీరో త్రీ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎయిట్ ఈక్వల్స్ టు జీరో ఓకే కదా కన్నా ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కన్నా నచ్చకపోతే డిస్ చేయండి కన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్